గవర్నర్ తమిళసైపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఫిట్ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ఫిట్ అని విమర్శించారు. మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడడం దొరతనానికి నిదర్శనమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి అవేమీ కనిపించడం లేదని తప్పుబట్టారు. ఈరోజు ఏది పడితే అది మాట్లాడతారు. గవర్నర్ గారిని మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారిని మాట్లాడతారు, కేంద్ర మంత్రి గారిని. అసలు ఎంత అండి దురలహంకారం ఇది? ఇది దురహంకారం అనుకోవాలా లేకుంటే ఏమనుకోవాలి? ఇది ఒక గవర్నర్ గారిని పట్టుకొని, ఒక మహిళని పట్టుకొని నోటికి హద్దు పద్దు లేకుండా మీరు ఏదైతే నామినేట్ చేయమని ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు మీరు పంపిస్తారో వాళ్ళకి ఏదైతే నామినేషన్కు హక్కులు వాటి డీటెయిల్స్ ఆమె కోరినందుకు మీకు ఇంత అక్కస్ ఎందుకు? ఇంత కడుపు నొప్పి ఎందుకు? ఇంత బాధ ఎందుకు? ఒక గవర్నర్ గారి మీదనే ఇంత అక్కసేళ్ళ పోస్తున్నారు. ఒక దళిత ముఖ్యమంత్రి అని చెప్పి తెలంగాణను మోసం చేసినటువంటి మీరు, బీసీ వర్గాలను మోసం చేసినటువంటి మీరు తెలంగాణలో ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క ఆశలను వమ్ము చేసి నీరుగాచినటువంటి మీరు, ఓటడిగే హక్కును కోల్పోయినటువంటి మీరు భారతీయ జనతా పార్టీని కానీ నరేంద్ర మోదీ గారిని కానీ ప్రశ్నించే హక్కు కానీ విమర్శించే హక్కు కానీ నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను హెచ్చరిస్తాను.